ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సభలకు సంబంధించిన భారీ ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ప్రతి సభకు సుమారు 100,000 మంది హాజరయ్యేందుకు ఏర్పాట్లను పూర్తి చేశారు. దేవరకద్ర సభ ఏర్పాట్లను నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్ల రెడ్డి దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను పెద్ద ఎత్తున తరలి వచ్చేలా ప్లాన్ చేశామంటున్న స్థానిక ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి హరిశంకర్ ఫేస్ టు ఫేస్. పాలమూరు జిల్లాలో కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో దానికి సంబంధించిన ఏర్పాట్లు నిమగ్నమయ్యారు ఎమ్మెల్యే అభ్యర్థులంతా. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించబోతున్నారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట ఈ 4 నియోజకవర్గాల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం దేవరకద్ర నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా స్థలం వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గ్రామాన పర్యటిస్తున్న ప్రజలతో మమేకవుతున్నారు. పెద్ద ఎత్తున కూడా సభకు తరలివరాన్ని పిలిపిస్తున్న నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక నియోజకవర్గం నుంచి సుమారు 100,000 మంది హాజరైంది కూడా వాళ్ళంతా ఏర్పాట్లు చేసిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి హర్ష ఆలవెంకటేశ్వర మనతో పాటు ఉన్నారు. సార్, చెప్పండి, జరగబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏ విధంగా ఉండబోతుంది? ఒకవైపు మీరు ప్రజలతో మమేకమైతే కూడా సభకు తరలించిన ఏర్పాట్లు చేస్తున్నారు, ఒకవైపు ప్రచారం చేస్తున్నారు, మరోవైపు సీఎం సభ ఏర్పాటు కోసం ఏ విధంగా ఉంది? ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి నియోజకవర్గం మొత్తం కూడా గ్రామ గ్రామాన తరలి వచ్చే విధంగా, అంటే ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే అడుగుతూ ఉన్నారు, సార్ ఎన్ని గంటలకు వస్తుంది, మేము రావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారిని మేము ఏది అడిగినా ఈ నియోజకవర్గంలో గత 9.5 సంవత్సరాలుగా అంటే కళ్ళలో కూడా అనుకోని పనులు జరిగినాయి ఈ కాన్స్టిట్యున్సీలో. అంటే మా టార్గెట్ 100,000 మందిని పెట్టుకొని పోతూ ఉన్నాం. చాలా గొప్పగా సభ జరుగుతుంది. గ్రామాల్లో తిరుగుతున్న సందర్భం కూడా ఎలక్షన్ల ప్రచారంలో స్పందన కూడా చాలా గొప్పగా ఉంది. అంటే పని చేసి గ్రామాలకు పోతున్నాం కాబట్టి వాళ్ళు చాలా సంతోషంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. పని చేయకుండా పోతే వేరే ఉంటుండే. గత 9.5 ఏళ్ళుగా అంటే 30-40 సంవత్సరాల వాళ్ళ కోరికలు, రోడ్లు కానీ, బ్రిడ్జిలు కానీ, చెక్ డ్యాంలు కానీ, కాలువలు కానీ, అంటే ఏది కావాలంటే అది ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళి మేము తెచ్చుకోగలిగినాం. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. సంక్షేమం బ్రహ్మాండంగా వస్తూ ఉంది. ఒకప్పుడు 24,000 మందికి పెన్షన్లు వస్తున్నాయి ఈ కాన్స్టిట్యున్సీలో, ఇప్పుడు 44,000 మందికి వస్తున్నాయి. 12,500 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం. 11,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం. 75,000 మందికి ప్రతి పంటకి రైతు బంధు ఇస్తూ ఉన్నాం. అంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాలతో ముందుకెళ్తున్నారు. మీరు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ప్రత్యేకంగా అంటే ఎటువంటి అంశాల్లో మీరు ప్రజలకు తీసుకెళ్తున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీలు మేము ఇస్తున్న దాన్ని ఒక పేరు మార్చి పెట్టారు. కేసీఆర్ గారు పెట్టే వరకు రైతు బంధు అన్నది ప్రపంచానికే తెలియదు ఎవరికి. కేసీఆర్ గారు పెట్టే వరకు దళిత బంధు అన్నది ప్రపంచానికే తెలియదు. ఇలా దాని పేరు మార్చి 1 రూపాయి పెంచి ఏదో ప్రయోగం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం లేదు ప్రజలకి. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు కూడా ఏ మేనిఫెస్టోలో మీరు అంతకుముందు 2004 చూసుకోండి, 9 చూసుకోండి, 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా 95% వాళ్ళు చెప్పిన పనులు చేయలేకపోయారు. ముఖ్యమంత్రి గారు మేము ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఈ తెలంగాణలో చెప్పిన దాంట్లో 95% కంప్లీట్ చేస్తూనే చెప్పని పనులు కూడా చాలా గొప్పగా చేసినాం. రైతు బంధు లాంటిది మా మేనిఫెస్టో లేదు, రైతు బీమా మా మేనిఫెస్టో లేదు, భగీరథ మా మేనిఫెస్టో లేదు, కళ్యాణ లక్ష్మి మా అంతకుముందు లేదు. అంటే అరే ఇవి చెప్పని కూడా చేసిరు. మళ్ళీ మేము రేపు 3వసారి అధికారంలోకి వచ్చేది ఖాయం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేస్తామన్నది చెప్పినాం. అది చాలా గొప్పగా ప్రజల్లోకి పోతా ఉంది. అంటే ఒకవైపు దేవరకద్ర నియోజకవర్గంలో చెక్ డ్యాంల విషయంలో రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మున్సిపాలిటీల పరిధిలో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు వచ్చే పరిస్థితి ఉంది. దీన్ని మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు ఏ విధంగా చూస్తారు? అంటే యాజ్ ఏ ఎమ్మెల్యేగా నేను ఈ 2 టర్ములో నిజంగా చాలా సాటిస్ఫై ఉన్నా. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము చేసుకున్న అదృష్టం మా ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆశీర్వాదం. ఈ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు చేసుకున్నాం. 2 మున్సిపాలిటీలకి జాతీయ స్థాయిలో అవార్డులు వచ్చినాయి. ఈ కాన్స్టిట్యున్సీలో 3 మండలాలు ఏర్పాటు చేసుకున్నాం, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నాం. అంటే ప్రజలకు ఏది కావాలనో అది వాళ్ళ దగ్గరికి తీసుకొని రాగలిగినాం. ఇవాళ చిరకాల కోరిక ఉండే దేవరకర 6 బెడ్డెడ్ హాస్పిటల్ నుంచి ఒకటేసారి 100 పడకల ఆసుపత్రికి తీసుకొని వచ్చినాం. దాన్ని 6 పడకల ఆసుపత్రి దేవరకర చిన్న గ్రామ పంచాయతీ, ఇంకా ఇది మున్సిపాలిటీ కూడా కాలేదు. కానీ 100 పడకల ఆసుపత్రి నియోజకవర్గం కేంద్రంలో ఉండాలని, అదేవిధంగా కొత్తకోటలో 30 పడకల ఆసుపత్రి, అదేవిధంగా 6 గురుకులాలు తీసుకొని వచ్చినాం. తర్వాత 1 డిగ్రీ కాలేజ్ తీసుకొని వచ్చినాం, 1 జూనియర్ కాలేజ్ తీసుకొని వచ్చినాం. ఇక ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు తప్ప
पनी चेयन कांग्रेस वात बुंद पड़ता है निोजकवर्ग में चपंडी हैट्रिक एमएलए मेजारी गेल अवकाश रेल पदना पदहे वेल मेजारी तो गेलचर रेल पनीर चूसी रेल पद्ध मुफे मल प्रजे आशीर्वद्च गत ईदे मे प्रजल मध्य एट्लुनाम एट डेवलपमेंट एट संक्षेम अंदम प्रजल तो मेमेट ममैकमता इवन प्रजु चूचर और नमएलएगा कोई वेल मंदिर एमएलए भावितर इंटर मनि भावितर वालक रिशन काटेंस अंके मेजारी सूपर उवर्गमे उम्मीद जिले मोतम पदना मुख्यमंत्री गारी कार गुर्त अभ्यर्थ गेलि गिफ्ट पालमूर जिले राष्ट्र सेंसेशन क्रिएट इतने चूँ मेजारी गेल अवकाश आलोचित इधर ताजा पैस्थिफी कैमरा पर्सन राजशेखर तो हरिशंकर प्राइम 9।